మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లిలో మాజీ ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా టీపీసీసీ అధికార ప్రతినిధి ఆంజనేయుల గారు ఆధ్వర్యంలో రెడ్డిపల్లి పీహెచ్సీ ఆవరణలో సిబ్బందికి మాస్కులు పంపిణీ చేసి సాల్వాలతో సన్మానించారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ స్పోక్ పర్సన్ మనయ్య, మాజీ సర్పంచ్ భారత్ గౌడ్, ఉప సర్పంచ్ అశోక్ గౌడ్, నాయకులు శివ, రాజు, అజ్మత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది హరిత తెలంగాణ నేల పులకించింది. మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది హరిత తెలంగాణ నేల పులకించింది. ఆకుపచ్చ బొద్దు పొడిచి ఆకాశం మురిసేలా మట్టి తల్లి మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది హరిత తెలంగాణ నేల పులకించింది. మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది హరిత తెలంగాణ నేల పులకించింది. ఆకుపచ్చ బొద్దు పొడిచి ఆకాశం మురిసేలా. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పీసీసీ ఆదేశాల మేరకు మరి రాజీవ్ గాంధీ జన్మదినాన్ని వేడుకలు కాకుండా ఈ కరోనా మహమ్మారిని పారదోలడానికి శాయశక్తుల కృషి చేస్తున్నటువంటి డాక్టర్లకు సన్మాన కార్యక్రమం, అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు చేయాల్సిందిగా, వలస కార్యక్రమంలో వలస కార్మికులకు మరి నిత్యావసర వస్తువులు ఇవ్వాలన్నటువంటి పీసీసీ సందే ఆదేశాన్ని తూచా తప్పక పాటిస్తూ మరి ఈరోజు దౌలతాబాద్ రెడ్డిపల్లి పీహెచ్సిలో మరి ఆసుపత్రుల్లో రోగులకు సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్లకు, నర్సులకు అందరికీ కూడా మరి రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని వాళ్లకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ జన్మదినాన్ని పురస్కరించుకుని రెడ్డిపల్లిలో చెట్లు నాటే కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. మరి పెద్దలు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ ఆశాకిరణం, రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా మేము ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. కోవిడ్ బారి నుంచి ప్రజలు విముక్తి కావాలంటే వారి చేతుల్లోనే ఉంది. అందుకోసానికి ఈరోజు మాస్కుల కార్యక్రమం, సిస్టర్స్ సన్మానం, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ సన్మానం, చెట్లు నాటే కార్యక్రమం పెద్దలు మానయ్య గారు తర్వాత ఆధ్వర్యంలో తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. రాహుల్ గాంధీ గారు భారతదేశంలోనే అందరికన్నా ముందుగా ఈ కోవిడ్-19 మీద కొత్తెత్తి చాటిన వ్యక్తి రాహుల్ గాంధీ గారు. వారి ఆశయ సాధన కోసం, వాళ్ళ లక్ష్యం నెరవేరంటే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా వాళ్ళ జన్మదిన సందర్భంగా వారు నిండు నూరేళ్ళు ఆయుష్ ఆరోగ్యంతో వాళ్ళ కుటుంబం ఉండాలని, వాళ్ళు ఇంకా కూడా ప్రజలకు సేవ చేయడానికి భగవంతుడు వాళ్లకు అన్ని విధాలుగా కల్పించాలని, కాంగ్రెస్ పార్టీ వారు సూచించిన దిశా నిర్దేశంలో పనిచేస్తుందని ప్రతి కార్యకర్త కూడా